నా పేరు అమీర్ హంజా, మినర్వ అడ్రస్ వల్ల. మేము ఈరోజు సాయంత్రం 4:30కి ఎర్రపల్లి దాదాపీర్ అతను ఫోన్ చేసి ముక్తారన్న ఆఫీస్కి అన్న క్యాంటీన్ దగ్గరికి రా, మాట్లాడాలని చెప్తే నేను క్యాజువల్గా పోయినాను, దేని గురించి మాట్లాడాలని. పోగానే ముక్తారు, ఆడ సురేష్ నాయుడు, లింగారెడ్డి ముగ్గురు ఉన్నారు. ముక్తార్ని పిలిచి నమస్తే నాన్న చెప్పాలకు నా కాలర్ పెట్టుకుని నన్ను లోపల ఈడ్చుకుంటూ పోతా కొట్టుకుంటా వాళ్ళ అభ్యర్థులు అంతా, ఎందుకు నా ఏమైందన్నా చెప్పు, కొంచెం చెప్పి నాకు ఏమైనా చేయండి అన్న అంటే, కొడుక నువ్వు వైఎస్ఆర్సీపీలో అంతా యాక్టివ్గా తిరుగుతావా తెల్లవారుతులు, నీకు ఎప్పటి నుంచో మేము సాయం చేస్తున్నాము, మీకు రోడ్డుకు వేపించినాము, మీకు ఒక పోల్స్ వేపించినాము, అవన్నీ మర్చిపోయి నువ్వు మమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గర తిరుగుతావు, ఏ నా కొడుకు వస్తాడు రమ్మని, ఇప్పుడు కొడుక ఈయన్ని చంపి ఈయన్ని పూడ్చిపెడతాం నీకు నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పి నా దగ్గర ఉండే నాకు ఇంటికాల మనుషులు పెట్టి మనుషులు పంపించి నా దగ్గర నా కార్లు నా డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించి నన్ను భయభ్రాంతులు చేసి నాకు ఎట్లంటే అట్లా నోటుకొచ్చినట్టు తిట్టి కొట్టి నన్ను సంపుదానాన్ని బెదిరించి నన్ను ఇట్లా నా జీవితంలో జరిగిన అన్నీ చేసి నా మీద నా లైఫ్లో ఎప్పుడు జరగలేదన్నా నేనేం చేయలేదన్నా మిమ్మల్ని ప్లీజ్ నా అంటే నన్ను నువ్వు బతికనిస్తావు అనుకుంటున్నావాను, నీ నా నీ నీ నాయకులు ఎవరెవరు వస్తారో పిలుచుకుని రాపరా, నువ్వు చాంద్ భాషకు అంత ఎందుకు ఇబ్బంది ఇస్తున్నావు, ఏం చేస్తారా నీకు వాడు, జెండాలు కడతారా మీరు కొడుకలారా ఇంటికాడ అని చెప్పి నన్ను తిట్టి కొట్టి ఇట్లా ఈ పరిస్థితి ఇచ్చి నన్ను సంపుతామని చెప్పి నా కార్లు అవన్నీ జప్తి చేసుకున్నారు, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అదే పరంగా కార్లో కొంచెం లెక్క ఉంది, అది కూడా సుమారు 4 లక్షల వరకు, ఆ లెక్క కూడా తీసుకుని లెక్క అడిగితే సంపుతాం కొడుక, ఈ మ్యాటర్ బయటకు పోతే నీకు ఉండదు, జీవితం ఉండదు అని చెప్పి నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు. 7:40 పెట్టుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేసి 10:09:09 వరకు నన్ను బయటికి తీయకుండా బయటికి పంపకుండా నన్ను బెదిరిస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు అన్న వీళ్ళంతా అన్న క్యాంటీన్ లోపల. నేను ఒక్కడే నాకు తెలియదు ఇంత జరుగుతుంది, నేను ఆ జీవితంలో ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు. మనం ఎక్కడ ఎక్కడ నార్మల్గానే బిహేవ్ చేస్తాము, మనకు ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది మనకు తెలియదు. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక హ్యాండ్ నా మీద పడ్డాం, నేను అసలు నా షాక్ అయిపోయినాను. ఫస్ట్ వాడు మ్యాన్ హ్యాండిల్ చేసి ముక్తారు, ఎందుకు కొడుతున్నావు అన్నట్టు కూడా వినకుండా నువ్వు నా వాడు ఒకటి వస్తాడు ఖలీల్ గాడని, వాడు వచ్చి నువ్వు బస్సులలో తిరుగుతున్నావు, వైఎస్ఆర్సీపీ బస్సులలో తిరుగుతావు, కొడుక ర్యాలీలో తిరుగుతున్నావు, తెల్లవారుదలు వాళ్ళతో ఎలక్షన్లో తిరుగుతున్నావు అని చెప్పి నన్ను తిట్టకుండా తిట్టి కొడుతున్నారు అన్న వాళ్ళు. ఎవరు అందరు కొట్టినే వాళ్ళేనా, నాకు ఎవరు లేరు కాబట్టి నేను మర్యాదగా నిలబడినా, ఏమన్నా కొట్టన్నా ఏమన్నా సంపడి నేనేం చేయలేను అని చెప్పి నిలబడిపోయాను. నేను షాక్లో వెళ్ళిపోయానన్నా, నేను చెప్పాను అన్న వాళ్ళు నా కారు నా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకుని నా లెక్క తీసుకుని కార్లోంచి ఇంకా నువ్పో ఏడిపోతావు పో కొడక నువ్వు చచ్చిపో అని చెప్పి పంపించారు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళ మేము తెలుగుదేశంలో ఎప్పుడు తిరగలేదు. నా వాళ్ళ పేర్లు నాకు కొన్ని గుర్తున్నాయి, ఒకటి ఎవరో లెజెండ్ అంట, ఒకటి ఖలీల్ అంట, ఇంకోటి వచ్చి వైఎస్ ముక్తారు, ఇంకా ఇద్దరు ముగ్గురు, వాడు డాక్టర్ గౌసవ్ అనే అతను ఒకడు, వాడి కొడుకు ఆజాద్ అని, వాడైతే ఏం కట్టెలతో కొట్టినాడు నాకు ఆజాద్ గారు, నీ అక్కని తిడుతున్నాడు వాడు ఆజాద్ గారు, కొడక ఏం తిరుగుతున్నారు పార్టీలో అని చెప్పి తిడుతున్నాడు. నా ఎర్రబల్లి దాదాపీర్ నాకు ఫోన్ చేసి పిలిపించి అక్కడి నుంచి నా మీద కేసు ఒక 8 మంది ఉంటుంది అన్న, 10 మంది లోపల పోతున్నాం. ఈ కేసులో మీకు అండగా నిలబడింది ఎవరన్నా? నాకు నా దేవుడు బంగారెడ్డి అన్న సహాయం చేస్తున్నాను. ఈయన మా బ్రదర్ అండి, నమస్కారం అండి. మేము ప్రొద్దుటూరులో మైనారిటీస్ అండి, మినర్వ టైర్స్ అంటే తెలియని వాడు లేడు. మాది పెద్ద ఫ్యామిలీ, మాకు ఈరోజు వరకు ప్రొద్దుటూరులో వీళ్ళు చెడ్డ చేసినారు, వీళ్ళు దౌర్జన్యం చేసినారు, వీళ్ళు తప్పుడు పని చేసినారని మా చరిత్ర లేదు. మేము చాలా గౌరవస్థులము, చాలా దైవభీతులు ఉన్న వారి మనుషులం మేము. మేము టైర్ బిజినెస్లో ఓ కాలం నుంచి మా నాన్నగారు మినర్వ ఇమామ్ హుసేన్ అంటే ప్రొద్దుటూరులో తెలియని వాడలేదు. ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టిన మేము చేసిన తప్పండి, ఒక్కటే తప్పు చేసినామండి మేము, వైఎస్ఆర్సీపీలు తిరిగినాం, ఆ పాపం చేసినామండి మేము. మైనారిటీస్లో పుట్టినాము, మైనారిటీ లీడర్ అంటాడు ఆయన, మైనారిటీకి ఇచ్చే గౌరవమా? ఎట్లా చేతులు పెట్టుకొని దండం పెడతాడండి మైనారిటీస్ కాడిపోయిన ఆయన? ఎట్లా పెడతాడు దండం? ఏమోహం పెడతాడు? డబ్బు లేకుండా కొట్టడము, ఏం డబ్బులు లేదు, ఏం లేదు, పంచాయతీ లేదు, మనుషులను పిలిపించి కొట్టడం ఏంటండి? అసలు మా జీవితంలో మేము చేసిన పొరపాటు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి నేను తోటి మైనారిటీ సహోదరులకు చేతులు ఎత్తి దండం పెడతానా? అయ్యా మీరు ఎవరు వైఎస్ఆర్ పార్టీలు తిరగాకండి, ఇలా ఇట్లా ఇట్ట గతి అవుతుంది, ఇట్ట గతి అవుతుంది అయ్యా, తిరగాకటి. టీడీపీకి జై అంటే బతుకుతారు మీరు పొద్దుటూరులో?
వైఎస్ఆర్సీపీ జెండా పడితే మీకు అత్యంత ఇదే అని చూపించాడు ఆయన ట్రయల్ బేసిస్ మీద. ఏం చేసినామండి ముక్తార్ గారు మీకు? మేము ఏమన్నా చేసినామండి? చిన్న విషయం అది, చిన్న విషయం మాట్లాడకపోయేదానికి ఇట్లా కుట్టి చంపుతారా? చంపండి, లాక్లో చేసి చంపి ఇక్కడ పూడుస్తా ఉంటారా? వీటి ఏం పాపం చేసినామండి మేము? మా ఫ్యామిలీ ఎట్లాంటిదో చిన్న పిల్లని అడుగుతా చెప్తారండి? మైనార్టీస్ లో పుట్టిన మైనార్టీ లీడర్ అంటావు నువ్వు? ఏం లీడర్ అయ్యా? మనుషులు ఇట్లా కొట్టావా నువ్వు? ఏం లీడర్ అయ్యా నువ్వు? ఇంత దౌర్జన్యం ఏంటండి? నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి, దయవుంచి వైఎస్ఆర్సీపీలో ఎవరు తిరగాకండి, ప్రాణహాని ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో తిరిగితే చంపేస్తామని వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చినారు మాకు. రేపటి నుంచి మేము పోవాలంటే కూడా భయం వేస్తుంది మాకు, మా ప్రాణానికి హాని ఉంది. మమ్మల్ని సంపాలని కూడా ఎందుకారంటే వాళ్ళు, మేము చేసిన తప్పు ఏం లేదండి. మమ్మల్ని అన్యాయంగా పిలిపించి కొట్టి ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టి మా జీవితంలో ఎవరితో మేము పోట్లాట పెట్టుకోలేదు. మా రికార్డు ఎక్కడ, క్రిమినల్ రికార్డు లేదు మాకు. అట్లాంటిది మమ్మల్ని పిలుచుకొని పోయి కొట్టి అన్నా క్యాంటీన్లో అన్నం పెడతారా? మీరు కొట్టారండి, పెట్టుకున్నారు అది. నేను సురేష్ నాయుడు గారి గుడు అడుగుతున్నా, మీరు ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టింది దౌర్జన్యం గుండాగిరిగా, లేకుంటే మీరు అన్నం పెట్టడానికా? నా స్ట్రైట్ క్వశ్చన్. నేను పార్టీపరంగా మాట్లాడడం లేదు, మానవత్వంగా మాట్లాడుతున్నా నేను. ఏం తప్పు చేశామండి మేము? అన్నా క్యాంటీన్లు పిలిచి అన్నం పెట్టండి, బోర్డు పెట్టుకుంటున్నారే 200 రోజులని, అదే మీరు చేసేది? మీరు బోర్డు కాదండి పెట్టాల్సింది, మనిషిని మనిషిలా చూడండి. మీరు సామాన్య ప్రజల్ని కొడతారా, చంపుతారా? బండ్లు లాక్కపోతారా ఇంట్లో కాడికి పోయి? డాక్యుమెంట్లు లాక్కపోతారా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రేపు పొద్దున ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారు? ఇట్లానే చంపుతారా మనుషుల్ని? మీకు అడ్డపుచ్చలు ఉంటే చంపుకుంటారా మీరు? మీరు ఏం మొహం పెట్టుకొని ఓట్లాడుతున్నారు? నేను సాటి ముస్లింస్ అందరిని అడుగుతున్నా, మీ ఇండ్ల కాడికి ఓడొస్తే అన్నా మమ్మల్ని కూడా కొడతావా అన్న వైఎస్పీలు కొడుతున్నా అడగండి అన్న గారిని, మా అన్న వైఎస్ ముక్తార్ గారిని అడుగుతున్నా నేను స్ట్రైట్ క్వశ్చన్. ఏం తప్పు చేసినామన్నా నిన్ను? ఏం చేసినామన్నా మేము? తప్పు చేసింది ఒకటే, పార్టీలో పోయినాం. ఏం పాపం చేసినామన్నా? నీకు ఏం నష్టం చేసినామన్నా మేము? స్వేచ్ఛ లేదు మాకు. ఇంటికాడికి ఎవరన్నా ఆయన దండం పెడితే సహోదరులారా, ముస్లిం సహోదరులారా, మీరు అడగండి, అయ్యా పొరపాటున నేను వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నా, మా ఇంటి పక్కన ఎవరైనా జెండా కట్టినా, పొరపాటున ఎమ్మెల్యే గారితో తిరిగినా, బంగారెడ్డి గారితో తిరిగినా, మాకు ఇష్టం వచ్చిన పార్టీలో మేము పోయినా, మీరు తంతారా అండి అని మా సహోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అడగండి ఆయన్ని, ఆ పెద్ద మనిషిని, మహానుభావుని అడగండి, మా అన్నగారు వైఎస్ ముక్తార్ గారిని అడగండి.